బహిరంగ సభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశికాంత్ అన్నారు. రామాయంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ రోజు పూర్తిగా రాష్ట్రంలో విద్యారంగం విధ్వంసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుందని, విద్యారంగానికి నిధులు కేటాయించకుండా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా విద్యార్థులను నిరుద్యోగులను రోడ్డుపాలు చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందన్నారు. కాబట్టి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాల సాక్షిగా సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలను ఎజెండాగా చేసుకుని సాధించుకుంటే నీళ్లు నిధులు నియామకాలు కలకుట్ల కుటుంబానికి దక్కాయని, తెలంగాణ ప్రజానికానికి ఒరికిందేమీ లేదని, అలాగే ఈ రోజు ప్రభుత్వ యూనివర్సిటీలలో డిగ్రీ పీజీకి సంబంధించిన ఫీజులను అమాంతం వేలాదిగా పెంచి పేద ప్రజలను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు హక్కుగా అండగా ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా సుమారుగా 5,300 కోట్ల ఉపకార వేతనాలను పెండింగ్ లో పెట్టి పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో విద్యారంగానికి 11% నిధులు కేటాయించక ఈసారి కేవలం 6% మాత్రమే నిధులు కేటాయించడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని, విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసి తమ యొక్క రాజకీయ స్వలాభాల కోసం ప్రజలను సంక్షేమం పేరుతో ఎదిగనివ్వకుండా ఉన్నత చదువులు చదువుకోకుండా ఉద్యోగాలను పొందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ప్రజానికాన్ని నిరుద్యోగులను మేలుకొల్పుతూ ఏబీవీపీ 1వ తేదీన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ విద్యార్థి కథనబేరి విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్ర మార్పు కోసం మహా ఉద్యమంలో తెలంగాణ ప్రజానికం విద్యార్థులు నిరుద్యోగులు ఏకం కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి శివ, సాయి, భాను, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట శాఖాధ్వర్యంలో కథనబేరిని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను నిరుద్యోగులను అలాగే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల కబంద హస్తాలలో చిక్కుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క తెలంగాణ ప్రజానికానికి విముక్తి కలిగించేందుకు వారి యొక్క బానిస సంఖ్యల నుంచి బయటకు పంపేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ విద్యార్థి కథనబేరిని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 1వ తేదీన నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షల పేరు మీద తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబ కబంద హస్తాలలో తెలంగాణ రాష్ట్రం చిక్కుకున్నది. ఈరోజు 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కనీసము 0.5% కూడా రిక్రూట్మెంట్ జరపకపోవడం చాలా సిగ్గుచేటు. అందరినీ మేల్కొల్పుస్తూ 100,000 మందిని ఏకం చేస్తూ తెలంగాణ విద్యార్థి కథనబేరిని సికింద్రాబాద్ పర్యటనలో నిర్వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క టీఆర్ఎస్ నియంత నయా నిజాం ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కొట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ కథనబేరిని విజయవంతం చేసేందుకు కోరుతున్నాను.